Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జేసీకి పులివెందుల టీడీపీ పగ్గాలు. చంద్రబాబు క్రొత్త ఆలోచన. పులివెందుల అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇలాకా అని తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారు. వైఎస్ ఫ్యామిలీకి పులివెందుల పెట్టని కోటలా ఉంటుంది. ప్రతిసారి ప్రజలు ఆ కుటుంబాన్ని గెలిపిస్తూ ఉంటారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో పులివెందులలు టీడీపీ అంతో ఇంతో ఉనికిని చాటుకునేది. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత టీడీపీకి పులివెందులలో అడ్రస్ లేకుండా చేశాడని అక్కడి టీడీపీ సానుభూతి పరులు వాపోతున్నారట. అయితే చంద్రబాబు మాత్రం ఖాళీ లేకుండా జూమ్లో బిజీ అవుతున్నాడు. అందులో బాగానే కడప నాయకులతో జూమ్లో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న పులివెందులకు ఇన్ఛార్జిగా జేసీ ప్రభాకర్ రెడ్డిని పెడితే బాగుంటుందని నేతలంతా చంద్రబాబుకు సూచించారట. తాడిపత్రి ప్రక్కనే పులివెందుల ఉందని, కాబట్టి కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నాయని, అసలే ఇప్పుడు జగన్ మీద జేసీ ఫైర్ అవుతున్నాడు కాబట్టి పులివెందులకు జేసీని పెడితే కరెక్ట్గా ఉంటుందని కడప నాయకులు సలహాలు ఇచ్చారట. ప్రస్తుతం పులివెందులలో పార్టీ జెండా మోసే నాయకుడు లేడు కాబట్టి ఈ మంచి ఆలోచన చంద్రబాబుకు చెప్పారట. జగన్ అంటే పడని ఆయన శత్రువును పులివెందుల రాజకీయాల్లో ఆయన ప్రత్యర్థిగా దింపితే ఎలా ఉంటుందని చంద్రబాబు ప్రస్తుతం ఆలోచిస్తున్నాడట. మరి జగన్పై జేసీని చంద్రబాబు దింపుతారా లేదా అన్నది వేచి చూడాలి.